గారికి క్షణార్థురాలా, నీ అవ్వ ఊరంతా ఓషింతుంటే ఊసుకల్లోంది ఓషింత అన్నట్టుంది కథ. ఈడ వర్షాలలో జనాలు కొట్టుకోబోతుంటే ఈ హీరోయిన్ని చూడరి, మంచిగా బాయ్ ఫ్రెండ్తో మాల్డీవ్స్లో ఫోటోలు దిగుతుంది. వాసివాడి తస్సదియా, ఎవరు అనుకుంటారు మన హీరోయిన్ తాప్సీ జోర్దారుగుంది గాగీమె కథ. ఆయన ఈ టైంలో గిట్లాగా డ్యూలలో పోవడం అవసరమా చెప్పురి? ముందే తుఫాన్లు వస్తున్నాయి, ఆయనతో కొట్టుకుపోతే ఎవరు చూసుకోవాలి ఇలా చెప్పుండ్రి. ఇక మన హీరోయిన్ తాప్సీ ఎక్కడ దొరకనట్టు చక్కగా మాల్దీవ్స్ లో పోయి ఎంజాయ్ చేస్తుందంట ఆయన బాయ్ ఫ్రెండ్ తోటి. అదేనులా, ఈ మధ్య కాలంలో అందరికి టైం దొరకలేదు కదా, ఈ లాక్డౌన్ లోనే మంచిగా ఎంజాయ్ చేద్దామని పోయినట్టు బాయ్ ఫ్రెండ్ తోటి. అయినా గాని గింతగానం వర్షాలు పడుతుంటే మాల్దీవ్స్ లో ఏం చేస్తానని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తారు తాప్సీని. ఎంతైనా గాని ఏదో విచిత్రంగానే ఉంటదిగా ఎప్పుడు తాప్సీ. ఒక దిక్కేమో ఇంతగానం వరదలు వస్తా అంటే ఆమె పోయి కాడ సముద్రం కాడ ఏం చేస్తాందో, పుసుక్కున అది ఇది తుఫానో ఏదో వచ్చిందనుకో ఏమైతుంది, ఎవరు రక్షించాలి ఇలాని, ఏందో పాడుగాను. ఏమన్నా చిన్నగా లొల్లి చేస్తలేరుగా జనాలైతే. హైదరాబాద్ లో వర్షం పడ్డదో లేదో కాలనీలన్నీ జలమయం అయిపోయాయి. ఉప్పల్ తాను ఒక్క చిన్నగా బాధపడలేదుగా పాపం. ఎమ్మెల్యే మంచిగా బోట్ వేసుకొని వస్తే గట్టిగా అడుచుకుంది గక్క. నువ్వు అసలు ఎందుకు వచ్చినావు? 3 రోజులకైనా తిండి తిప్పలు లేకుండా ఉన్నాం, ఉన్నామా పోయినామా అని చూడనీకి వచ్చినావు. ఓట్లకైతే ఇళ్ళల్లోకి వస్తారు, ఇప్పుడు ఎందుకు వస్తలేరు? మీ పేర్లు రాసుకొని ఆత్మహత్య చేసుకొని వస్తా అని బాగానే బెదిరించింది గక్క. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది నొల్ల. నిజంగానే వీళ్ళందరినీ ఒకసారి ఇట్లానే అరుచుకుంటేనే కానీ అర్థం కాదనుకుంటా. ఇంతగానం వర్షాలు పడుతుంటే ఈయననేమో మంచిగా దర్జాగా బోట్లలో వస్తుంటే ఆ పైకేం చూసిన అక్క ఏమన్నా అరుచుకుందా? నీకేమన్నా దమ్ముంటే ఫస్ట్ పైకి వచ్చి మాట్లాడు, బయటికి దిగుతలేవు ఎందుకో బోట్లో తిరుగుతానా అని చెప్పి ఈయర మేర చూపింది పోర్రి. ఈ వీడియో ఆడీడ వైరల్ కొట్టి ఫుల్ హల్చల్ చేస్తాంది. నిజంగానే ఈ అక్క బాధ చూడలేకపోతున్నాం అబ్బా ఏమన్నా అనుకోర్రి. ఎంతైనా 3 రోజులకి వెళ్ళి తిండి లేక తిప్పలు లేక వాళ్ళు తిరుగుతుంటే ఇంట్లోకి వెళ్ళి బట్టలు తెచ్చుకొని వేసుకుంటానరంట. కనీసం ఎవరన్నా తిననీకి తిండి ఉందా లేకపోతే నీళ్లు ఉన్నాయని ఎవ్వరు చూస్తలేరట. అందుకే ఇట్లా ఎమ్మెల్యే రాగానే ఉప్పల్ కాడ ఒక్క గట్టిగానే అరుచుకుంది. ఇక ఆ ఎమ్మెల్యే ఎంతగానం ప్రయత్నించిండో చూడుర్రి. అట్లిట్లా చేసి దుమ్ము అయితే గట్టిగా దులిపింది. పోయేటప్పుడు మాత్రం ఒక్కటే మాట చెప్పింది, నీ అవ్వ నీ పేరు రాసి మాత్రం చచ్చిపోతా చూడు, మీ అందరి పేరు రాసి అని మాత్రం గట్టిగానే అరుచుకుందులా. విజయవాడలిగా ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఇవాళ విజయవాడలో దుర్గమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ షురూ చేసిర్రు మన సీఎం జగన్. ఇంకా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని వర్చువల్ గా ఆన్లైన్ అనే షురూ చేసిర్రు. నిజంగానే చూడ చక్కగా ఉంది ఈ బ్రిడ్జు, కృష్ణానదికే అందం తీసుకొచ్చింది ఈ బ్రిడ్జు. ఇంకా మరిన్ని విశేషాలు లోపల చూద్దాం పండ్రి. ఇక ఇవాళ విజయవాడ నగర వాసులకు మంచిగా కష్టాలు తీరనున్నాయి. ఎందుకంటే 2.3 కిలోమీటర్ల పొడవు ఉన్న విజయవాడ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. దీన్ని అందరూ కనక దుర్గా ఫ్లైఓవర్ అని పిలుచుకుంటారు. చూడసక్కంగా ఉన్న ఈ ఫ్లైఓవర్ ని మన సీఎం జగన్ అన్న అట్లనే కేంద్ర మంత్రి గడ్కరీ ఇద్దరు కలిసి ఆన్లైన్ లో ఓపెన్ చేసిరు. అయితే దీన్ని డ్రైన్ల నిర్మాణం అని కూడా అంటారట. అట్లనే దీంట్లో ఎక్స్పాస్ సిస్టమ్ జాయింట్లు అనేటివి దీంట్లో కొత్తగా అమర్చిరట. ఏపీలోనే సరికొత్త సాంకేతికతతో 6 వరుసల వంతెన ఇది. ఎందుకంటే మన తాన ఇట్లా చాలా వంతెనలు ఉన్నాయి కానీ దీని అంత పొడవు లేదట. వంతెన పైనుంచి 20, 40, 50 టన్నుల భారీ వాహనాలు ఇట్లా నడపనీకి ప్రయత్నాలు చేస్తురట. మరి ఇక చెన్నై నుంచి వచ్చేటోళ్ళు, అటు హైదరాబాద్ పోయేటోళ్ళు, అట్లే ఛత్తీస్గఢ్ పోయేటోళ్ళు అందరికి ఇట్లా దీని మీదకి వెళ్ళి పోవాలి. ఎందుకంటే కనకదుర్గ గుడికి పోయేటోళ్ళు అందరికి చాలా ఇబ్బంది అవుతుందంట, ఊకే జనాలు అందరు లోపల తిరుగుతారని. ఇక ఇట్లా చేసినామనుకో విజయవాడలో మస్తు ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయట. ఇక ఇవాళ ఇయాల్టీ ముచ్చట్లు, రేపు మళ్ళీ కలుస్తా ఉంటాం అలా.